క్రిస్మస్ పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మంగళవారం ఉదయం 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కూతురి పాదముద్ర ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్, 2018 క్రిస్మస్ మాకు జీవితాంతం గుర్తుండిపోతోంది, ఆడపిల్ల పుట్టింది, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ని జత చేశారు. ఇక తన కూతురు ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న చిరంజీవి సైరా సెట్స్ నుండి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి తాతయ్య ఆయన పర్వదినాలను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ క్రిస్మస్ కి తనను తాతను చేసిన శ్రీజకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు చిరంజీవి. ఇక పవన్ భార్య అన్నా లెజినోవాతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న పవన్ కొడుకుకు, భార్యకు క్రిస్మస్ విషెస్ తెలపడమే కాకుండా పవన్ భార్య తన మరదలకి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ గిఫ్ట్ ని కూడా చిరు అందజేయడం జరిగింది. ఇక శ్రీజ ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న శుభవార్తను పవన్ కి తెలియజేశాడు చిరంజీవి. ఇక ఈ వార్త విన్న పవన్ ఎంతో సంతోషంగా చిరంజీవికి విషెస్ తెలిపినట్లు సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.